దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేకు ఇస్తున్న వాగ్దానం. మోషేతో దేవుడు ఈ మాట అంటానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు మోషే సీనాయి కొండ మీద దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవునితో గడిపాడు. 40 దినాలు అలా 2 సార్లు గడిపాడు దేవునితో. దేవునితో మోషే గడిపి దిగి వస్తుంటే ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పరిచి కన్నుల ముందు ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేసి మారాను మధురంగా మార్చి ఆకాశం నుండి మన్నా కురిపించి బండ నుండి నీరు రప్పించి ఇవ్విధమైన ఎన్నో అద్భుతాలు చేస్తూ వారిని నడిపిస్తూ వస్తుంటే ఒక ఎద్దును చేసుకుని ఆ ఎద్దు ముందు సాగిల పడుతూ, మా జీవితంలో ఈ అద్భుత కార్యాలన్నీ జరిగిస్తున్న దేవా యెహోవా మీకు స్తోత్రములని ఆ ఎద్దుకు నమస్కారం చేస్తున్నారు. దేవుడు రౌద్రుడైపోయాడు. ఆయన మహిమను వేరెవ్వరికి చెందనివ్వడు. ఆయన రౌద్రం వారి మీదకి దిగిరాబోతుంది. అగ్నిగా వారి మీదకి దిగివచ్చి వాళ్ళందరినీ నాశనం చేస్తానన్నాడు దేవుడు. ఆ సమయంలో మోషే అడ్డుపడిపోయి, దయచేసయ్యా వీరి పాపాలను క్షమించయ్యా, అయ్యా వీరిని మన్నించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలి 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 32వ అధ్యాయం అంతా బ్రతిమాలి. ఇక దేవుడు కోపం నుండి మల్లుకోవటం లేదని ఒక మాట అంటాడు. అయ్యా ఒకవేళ నువ్వు వారి పాపాలను క్షమించావా సరేయా, లేదు ఒకవేళ నువ్వు డిసైడ్ అయితే నీ గ్రంథములో నుండి ముందు నా పేరు తుడిచివేయ్యా, అంటే నన్ను నరకానికి తోసేయ్యా, నన్ను చంపేసి నన్ను నరకానికి తోసే, ఆ తర్వాతే వారి మీదకి నువ్వు రాయ్యా. ఎంత త్యాగశీలండి. నిజంగా ఆ ప్రజల పట్ల తన చూపించిన ప్రేమ, ఆ ఓర్పు ఎంత గొప్పదండి చూచాడు దేవుడు. సరే మోషే అని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఓకే వెళ్ళండి, మీరు మీరు లోబడని ప్రజలు కాబట్టి మీతో కూడా నేను రాను అన్నాడు. మళ్ళీ బతులాటం ప్రారంభించారు. అయ్యా దయచేసి అంత మాట అన్నద్దయ్యా, నీ సన్నిధి రాకపోతే మేము కూడా ఎక్కడి నుండి బయలుదేరం అయ్యా, మేము వెళ్ళమయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా వస్తుందంటేనే మేము వెళతామయ్యా, దయచేసి మీరు లేకుండా మేమేమీ చేయలేమయ్యా, మాకు మీరు కావాలి అని మళ్ళీ బతిమలాడాడు. మోషే మాటి మాటికి నువ్వు ఇలా చేస్తున్నావు, నీకోసం నేను వస్తానయ్యా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతినిస్తానన్నాడు 33వ అధ్యాయంలో. ఇక 33వ అధ్యాయంలో దేవుడు ఆయనకు తోడుగా వెళుతుంటే ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఏమనంటే, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే అయ్యా దయచేసి అయ్యా నాకు ఇంకొక మనవి చేస్తున్నానయ్యా, నీ మహిమను దయచేసి నాకు చూపించయ్యా, ప్లీజ్ అయ్యా నీ మహిమను నాకు చూపించయ్యా అని అడుగుతాడు. ఇలా మోషే ప్రార్థన, మోషే మంచితనం అంతా చూచాడండి. మోషేను మెచ్చుకుంటూ దేవుడు ఏమంటాడు చెప్పనా, అతడు భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడు, ఇంకొక మాట భూలోకం అంతటిలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నమ్మకత్వాన్ని చూచాడు, మోషే సాత్వికమైన మనస్సును చూచాడు, మోషే దీన మనస్సును చూచాడు. ఇంత మంచి మనస్సు, ఇంత మంచితనమున్న మోషేను చూచిన ఆ దేవుడు ఇప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే నచ్చావయ్యా నువ్వు, నా మంచితనమంతా నీ ఎదుట నేను చూపిస్తానయ్యా, నా మంచితనమంతా నీ ఎదుట చూపిస్తానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున రకరకాల సమస్యలతో కొట్టబడుతూ నలగబడుతూ ఎన్నో ఇబ్బందులలో అయ్యా నీ మహిమ కార్యాలు నా పట్ల చూపించండి అయ్యా, నీ మహిమలు నాకు చూపించండి అయ్యా, నీ కృపను నాకు ఇవ్వండి అయ్యా, నా జీవితంలో ఉన్న చీకటలను తొలగించండి అయ్యా అని మీరంతా ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు మీతో ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో చెప్పున, నా మంచితనమంతా మీ ఎదుట నేను కనబరుస్తాను, నా మంచితనం చూపిస్తాను మీ ఎదుట. ఈరోజు నా ప్రియ దైవ జనాంగమా, దేవుని మంచితనం మన పట్ల చూపిస్తే, ఆయన మంచితనం అంతా చూపిస్తే ఇంకెంత బాగుంటుందండి. మోషే పట్ల, ఇజ్రాయేలీల పట్ల ఆయన మంచితనం అంతా చూపించిన దేవుడు ఇదిగో
ఈ రోజు నీ వాగ్దానం వింటున్న మీ ఎడల కూడా ఆయన మంచితనం చూపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరంతా నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, నీ ప్రియ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం నిశ్చయంగా ప్రతి వ్యక్తి జీవితంలో మీరు నెరవేర్చండి. రకరకాల సమస్యలతో కొట్టబడుతూ నలుపబడుతూ ఎన్నో ఇబ్బందుల గుండా వెళుతున్న నీ ప్రియబిడల జీవితంలో నీ మంచితనమంతా వారి పట్ల కనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. బిడలకు మీరు మేలు చేయమని ప్రార్థన వినినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.